నా పేరు నటరాజ్. ఊర్లో అందరు నన్ను నట్టు నట్టు అంటారు. మా ఊరు ఖమ్మం జిల్లా సత్తిపల్లి. మా ఊర్లో ఉన్న చిన్న పవర్ స్టేషన్కి నేనే ఇన్ఛార్జ్. ప్రతిరోజు నేనొచ్చి మెయిన్ చేయకపోతే మా ఊరికి కరెంటే రాదు. ఓ విధంగా చెప్పాలంటే మా ఊరికి నేనే పవర్ సార్ అని చెప్పుకోవచ్చు. ఊర్లో గేదెకి ఎట్లయితే మనకేంది అని వాళ్ళ సినిమాల గురించి, నాటకాల గురించి పిచ్చంగి తిరిగే కుర్రాళ్ళు. సీరియల్ చూస్తా ఆంటీలు గడిపేస్తూ ఉన్నారు. మూడాళ్ళని చూస్తున్న సీరియల్ లో ఆ శ్రీధర్ గారు పెళ్ళా నుంచి ఇడిపోవటం కోసం ఆఫీస్ లో ఎవరితో ఏ లింక్ పెట్టుకున్నాడా అని మస్తు భయంగా ఉంది. ఆ గౌడ్ సాబ్కే ఇంకా పిల్లలు లేరు. ఈసారి పనిచేస్తారు కదా. అవునరా, రీల్స్ చేయరా. నూరు అమ్మాయిలేంది, పక్కూరు అమ్మాయిలు కూడా చూస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క లెక్క. మన ఊరు కూడా అంతే. మా ఊర్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఆమె పేరే దేవుడమ్మ. ఆమెకి 99 ఏళ్ళు నిండినాయి. 1000 పైన ప్రశ్వాలు చేసింది. ఆమె అంటే మా ఊరోళ్ళకి మస్తు ప్రేమ, మస్తు గౌరవం. ఆమె 100వ బర్త్డేని ధూమ్ ధామ్ పార్టీ చేసి దావత్ ఇద్దాం అనుకున్నాం. కానీ అట్లా కాదన్నా, మనము ఈ సంవత్సరం కరెంట్ లేకుండా దీపాలు వెలిగించుకుని బర్త్డే వేసుకుందామా? అసలు ఏమైందిరా గౌడ్ సాబ్? నేను లైన్ ఆన్ చెయ్యా, ఇంకెవరిని లైన్ ఆన్ చేయనియా. నువ్వేదో మంచి ఉద్దేశంతో కరెంట్ ఆపేసినావు. ఒక ఫ్యాన్ తిరగదు, ఒక లైట్ ఎలగదు, టీవీ మిక్సీ ఉన్నా కూడా ఉపయోగం లేదు. పిచ్చుకలు ఎక్కడ, పిచ్చుకలు ఎక్కడ మనోహర్? పిచ్చుకలు చచ్చిపోతున్నాయి సార్. ఎందుకు లైన్ ఆన్ చేయనంటున్నావు చెప్పు. ఎందుకంటే అవ్వా, అరేష్కి